బ్రహ్మముడి సీరియల్ కమింగ్ ప్రోమోలో అయితే కావ్య ఎంతైనా సరే అపర్ణాన్ని బతిమాలుతూ ఉంటుంది. అది కాదు అత్తయ్య గారు, ఏదైనా సరే జరిగింది జరిగింది. ఇప్పుడు మీరు మాట్లాడకపోయేసరికి మామయ్య గారు చాలా బాధపడుతున్నారు. అంతే తప్ప మనం తప్ప ఇంకెవరు అర్థం చేసుకుంటాం అత్తయ్య గారు. ఒక్కసారి మీరు ఆలోచించండి, ఎందుకంటే ఇది ఒకరోజుతో పోయే బంధం కాదు కదా, జీవితాంతం పెనవేసుకున్న బంధం. మనం ఎంతైనా సరే కొన్ని కొన్ని విషయాల్లో అర్థం చేసుకోవాలి. నిజంగా మామయ్య గారు పశ్చాత్తాపం చాలా పడుతున్నారు. ఒక్కసారి ఆలోచించండి అత్తయ్య గారు అని చెప్పేసి అని అపర్ణనైతే బతిమాలుతూ ఉంటుంది కావ్య. కావ్య మాటలు కూడా అపర్ణ ఒక్కసారి ఆలోచిస్తూ ఉంటుంది. ఒక్కసారి ఆలోచించే అత్తయ్య గారు, ఎందుకంటే ఇలాంటి సందర్భం మళ్ళీ ఉండదు. మీరు ఏదైనా సరే మీరు అన్నీ ఆలోచించుకొని నిర్ణయం అయితే తీసుకుంటారు. అంత ఈజీగా ఏది ఇదవరు కదా. అలాంటిది మామయ్య గారి విషయంలో ఎందుకు ఇంత కఠినంగా ఉంటున్నారు, ఎందుకు నేను మీ పరిస్థితిని అర్థం చేసుకోగలను అని అంటూ ఉంటే, ఇంతలోకి అక్కడి నుంచి అపర్ణ వెళ్ళి సుభాష్ దగ్గరికి వెళ్ళి మాట్లాడటానికి ట్రై చేస్తుంది. ఏమండి అని చెప్పేసి అని పిలిచేసరికి ఒక్కసారి సుభాష్ అయితే షాక్ అయిపోతూ ఉంటాడు. ఇన్ని రోజులు నేను తెలిసి తెలియక మిమ్మల్ని చాలా బాధ పెట్టుంటాను, మిమ్మల్ని చాలా హర్ట్ చేసి ఉంటాను అని చెప్పేసి అని అపర్ణ అయితే మాత్రం సుభాష్కి సారీ అయితే చెప్తుంది. అపర్ణ మాటలకి సుభాష్ అయితే మాత్రం చాలా ఆనందపడిపోతూ ఉంటాడు. ఇంకా అపర్ణ వాళ్ళ అత్త మాత్రం, చూసావా రాజ్, ఎంతలా మీ అమ్మని మార్చేసిందో కావ్య, ఇప్పటికైనా అర్థమవుతుందిరా, అసలు మీరు తీసుకోవాల్సిన బాధ్యత కావ్య తీసుకొని ఇప్పుడు మనం అంతలా చెప్పాం మీ మమ్మీ డాడీకి, కనీసం ఒక్కసారైనా మన మాట విన్నారా, చూడు అదే కోడలు చెప్పేసరికి మీ అమ్మ ఎంతలా మారిపోయిందో, ఇప్పుడు చూడు మీ అమ్మ మీ నాన్న దగ్గరికి వచ్చి మాట్లాడుతుంది అని చెప్పేసి అని చెబుతూ ఉంటుంది. చెప్పే మాటలకి అసలు రాజు ఏం పట్టించుకోకుండా ఆలోచిస్తూ ఉంటాడు. ఇప్పటికైనా కావ్యాన్ని అర్థం చేసుకోరా, కావ్య నీ జీవితంలో ఉండటం వల్ల నీ అదృష్టం రా అని చెప్పేసి అంటూ ఉంటే, రాజ్ మాత్రం అవేవి పట్టించుకోకుండా ఏదో ఆలోచిస్తూ ఉంటాడు. మరి రాజ్ అర్థం చేసుకుంటాడో లేదో తెలియాలంటే కమింగ్ వీడియో చూడాల్సిందే. మీరు ఎంతమంది సీరియల్ ఫాలో అవుతారో లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్.